అందరికీ నమస్తేనల్లా రైట్ మనం గత 2 నెలల కాలంగా చూస్తున్నాం టీ కాంగ్రెస్ లో బీసీల లొల్లి అని చెప్పేసి బీసీలకు దక్కాల్సిన టికెట్లు ఇయ్యకపోతే మాత్రం పరిణామాలు వేరే ఉంటాయి మీరు ఏమంటారు బాగా ఇబ్బందుల పాలవుతారు అసలు కాంగ్రెస్ గెలుపు కాదు కదా వచ్చే టికెట్లు వచ్చే ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళు కూడా గెలవరు ఇబ్బందుల పాలవుతారు అని చెప్పేసి సర్వేల ఆధారంగా ఇక దరఖాస్తుల ఆధారంగా సర్వేల ఆధారంగా అభ్యర్థుల జాబితాను ఎంపిక చేస్తాం ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఎవరికి ఏ నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వాలి అనే ఆ అంశం మీద కసరత్తులు చేస్తూ ఇక స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు చేస్తూ మొత్తం మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి చేరినోళ్ళకు పెద్దపీట వేస్తూ వాళ్ళకు అనుకూలంగా సర్వే రిపోర్ట్లను తయారు చేస్తూ పాతొల్లను అనగదొక్కుతురు పాతొల్లల్లా దాదాపు పాతొల్లంటే సీనియర్లల్లా దాదాపు బీసీలకే ఎక్కువ అన్యాయం చేయాలని చూస్తుంది టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి 2 నెలల నుంచి చిల్కి చిల్కి గాలి బాణైనట్టు ఈ తుఫాను పెరుగుతానే వస్తానే ఉన్నది ఇక ఫస్ట్ 48 టికెట్లు అన్నారు తర్వాత రాహుల్ గాంధీ అన్న 34 టికెట్లు అన్న ఇయ్యండ్రి అని మొత్తుకున్నా కూడా అవి కూడా ఇచ్చే ప్రసక్తి లేదు ఇయ్యల మనం చూసినాము అతిపెద్ద బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసినాము పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ప్రకటించిండు అది మనం చూసినాము దాదాపు 4 దశాబ్దాలకు పైన 45 ఏళ్లకు పైన కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి పెద్దపీట వేస్తూ అంటే కాంగ్రెస్ జెండాను భుజాల మీద మోస్తూ 12 ఏళ్లుగా మంత్రిగా కొనసాగిండ్రు తర్వాత 3 సార్లు అంటే వరుస గెలుపులతోనే రికార్డు బ్రేక్ చేసిన దాఖలాలు పొన్నాల లక్ష్మయ్య ఖాతాలో ఉంటాయి కాకపోతే ఇయల్ల ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ప్రకటించిండు ఏఐసీసీకి లేక రాజీనామా లేఖను కూడా రాసిండ్రు దాదాపు ఆయన భావోద్వేగాన్ని మనం చూసినాము ప్రెస్ మీట్లో ఎంత బాధాకరంగా అంటే ఆ అంశాన్ని బయటపెట్టిండు నేను రాజీనామా చేస్తున్నా చాలా బాధాకరం ఈ 2 ఏళ్ల నుంచి ఎక్కువగా వెరిగినాయట ఎందుకు వెరిగినాయి అంటే ఇక పిసీసీ పెబ్బమ్మ ఎవరు ఉన్నారో వాళ్ళతోటే ఎక్కువ వెరిగిన ఇబ్బందులు అసలు అవమానాలు అవహేళనలు తప్పలేదు అవన్నీ దిగమింగుకోలేకనే ఈరోజు నేను రాజీనామా చేసిన అని చెప్పేసి ముచ్చట్లు ఆయన మాట్లాడిండు పొన్నాల లక్ష్మయ్య ఎట్ ఏ టైం నిప్పులేంది పొగరాదు అన్నట్టు బీఆర్ఎస్లో చేరుతాడు అనే ముచ్చట్లే వస్తున్నాయి కానీ కాకపోతే ప్రెస్ మీట్లో చివరగా ప్రశ్నలు అడుగుతాయని ఒక సమాధానం అయితే చెప్పిండ్రు నేను కాంగ్రెస్తో అవమానాలు అవహేళనలు ఎదుర్కొని కాంగ్రెస్తో నాకున్న రాజకీయ సంబంధాన్ని మాత్రమే దంచుకుంటున్నా కానీ ఇంకా భవిష్యత్తులో రాజకీయ పరంగా కొనసాగుతానా ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానా వేరే పార్టీలో చేరుతానా అని చెప్పేసి దాని మీద ఒక నిర్ణయానికి అయితే రాలేదు దాన్ని ఎందుకు పదే పదే రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నారని చెప్పేసి ఆయన అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు మొత్తం మీద నిప్పులేంది పొగరాదు అన్నట్టు ఆ బీఆర్ఎస్ ముఖ్య బీఆర్ఎస్ నేతలతో టచ్లో ఉన్నట్లు కూడా వార్తలు అయితే వచ్చినాయి ఒక్కసారి ఆయన చెప్పే విషయాన్ని చెప్తూ మనం దగ్గరగా అబ్జర్వ్ చేసినట్లు అయితే ఆయన కన్నీరు గార్చిన సందర్భం కూడా ఈరోజు మనకు కనబడ్డది 45 ఏళ్ళు పార్టీ కోసం కష్టపడ్డ పార్టీ జెండానే మోచిన ఈరోజు ఇంత అన్యాయం జరుగుతుంటే సహించలేకపోయినా ఆ బాధను దిగమింగలేకనే రాజీనామా చేసిన అని చెప్పేసి పొన్నాల లక్ష్మయ్య చెప్పుడు జరిగింది అంతకుముందు కూడా అటు పొన్నం ప్రభాకర్ కానీ ఇటు పొన్నాల లక్ష్మయ్య కానీ ఇంకా విహెచ్ అయితే మొదటి నుంచి మొత్తుకుంటానే ఉన్నాడు బీసీలకు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరుగుతుంది మొర్రో అని మొత్తుకున్నారే పట్టించుకోనరా భయ్ అని చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేదు కాకపోతే ఈ 2 నెలల నుంచి ఈ నిప్పులాగా కాంగ్రెస్లో టీ కాంగ్రెస్లో ఈ మంటలైతే నిప్పులాగా చెలరేగుతానే ఉన్నాయి ఇక ఆయన ప్రకటించిన రాజీనామా లేఖలో ఏం ప్రకటించిండో ఒకసారి ఎట్లాంటి ముచ్చట్లు మాట్లాడుకుంటూ వచ్చిండో ఒకసారి మనం చదువుకునే ప్రయత్నం చేద్దాం రైట్ ఇది పొన్నాల లక్ష్మయ్య మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షులు గారికి రాసిన లేఖ ఆ లేఖలో ఒకసారి మనం ఏముంది కొద్దిగా చదువుకునే ప్రయత్నం చేద్దాం అత్యంత బాధాతప్త హృదయంతో మీకు ఈ లేఖ రాస్తున్నాను అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలో కీలకమైన ఇంజనీర్గా పనిచేస్తూ అప్పటి జాతీయ నాయకులు పివి నరసింహారావు గారి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మిన నేను కాంగ్రెస్ పార్టీని క్రియాశీల కార్యకర్తగా చేరాను అని చెప్పేసి ఇక సుమారు 4 దశాబ్దాలుగా క్రియాశీల కార్యకర్త నుంచి తెలంగాణ రాష్ట్ర తొలి పిసిసి అధ్యక్షుల వరకు అనేకమైన కీలక పదవులను నిర్వహించాను 4 సార్లు ఎమ్మెల్యేగా సుమారు 12 సంవత్సరాల పాటు మంత్రిగా తెలంగాణ తొలి పిసిసి అధ్యక్షుడిగా పనిచేయడం కాంగ్రెస్ పార్టీలో నాకు అత్యంత ఆనందమైన రాజకీయ జీవితంలో చెప్పుకున్నాను అని చెప్పేసి ఇక చెప్పినారు కదా 45 సంవత్సరాలుగా
నాలుగు దశాబ్దాలకు పైగా ఆ కాంగ్రెస్ పార్టీకి ఆయన సేవలు అందించిండు కాంగ్రెస్ పార్టీని ముందడకు తీసుకువే దిశగా ముందడికి నడిచిండు 12 ఏళ్ళు మంత్రిగా కొనసాగిండు దాదాపు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఇది నాకు మీ అంటే ఇది ఆనందమైన విషయం అని చెప్పుకుంటా వచ్చిండు ఇంకొక ముచ్చట కానీ ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు నన్ను తీవ్రంగా కలిసివేస్తున్నాయి అవు మరి మనం మొన్నటి నుంచి చెప్పుకుంటానే ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో కేవలం అధికారం కోసం ఎవరు అంటే వాళ్ళ స్వలాభం కోసం సొంత లాభాల కోసం పార్టీని ముందడికి తీసుకోవొతు కొత్త వచనులకు పెద్దపీట వేస్తూ కొత్త వచనులకు ప్రియారిటీ ఇస్తూ పాతలను పట్టించుకుంటలేరు పాతలను దేక్తలేరు సార్ సీనియర్ బీసీ నాయకులను ఎవరు పట్టించుకుంటలేరు అని చెప్పేసి ఇక ఇక్కడ మనకు కనబడతా ఉన్నది క్లియర్ గా చాలా క్లియర్ కట్ గా రాసిండు మొత్తం ఎట్లాంటి అవమానాలు దాదాపు ఈ 12 సార్లు 12 ఏళ్ళు మంత్రిగా కొనసాగిండు 45 ఏళ్ళు అసలు చాలా పెద్ద రాజకీయ అనుభవం అంత ఎంత నొచ్చుకొని ఉంటే ఎంత బాధ అయితే అసలు ఎట్లాంటి ప్రణాళికలు లేకుండా ఎసొంటి పదోన్నతులు ఆశించకుండా ఉన్నత పదవులకు ఆశించకుండా రాజీనామా ప్రకటించిండు అంటే ఎంత ఇబ్బందికరమైన వాతావరణం ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయో మనకు ఇక్కడ క్లియర్ కట్ గా స్పష్టంగా అర్థమైతా ఉన్నది రైట్ ఇక్కడ మనం కనబడతా ఉన్నది 2015 లో నన్ను పీసీసీ అధ్యక్ష పదవి నుండి అకారణంగా తొలగించిన తర్వాత ఇప్పటివరకు దాదాపు 9 ఏళ్ళు ఎలాంటి పదవి ఇవ్వకున్నా అనేక మాధ్యమాల ద్వారా నా గలం విప్పాను 2015 లో అకారణంగా అంటే ఎటువంటి కారణం చేతిగా కారణాలు ఏవై ఏం కథ మనకు తెలియదు కానీ అకారణంగా తొలగించురు అని చెప్పేసి అయితే పునర్లక్ష్మయ్య అప్పటి నుంచి 2015 నుంచి ఇప్పటివరకు ఎట్లాంటి పదవి బాధ్యతలు ఇవ్వకున్నా కూడా అనేక మాధ్యమాల ద్వారా నా గలాన్ని విప్పిన కాంగ్రెస్ కోసం కొట్లాడినాని ఆయన చెప్పుకొచ్చిండు ఇక 2014లో దేశవ్యాప్తంగా పార్టీ ఓటమి పాలైంది అయినా తెలంగాణ ఓటమికి నేను కారణమని నన్ను బలి చేశారు ఇక అదే 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చెందకున్నా కూడా ఆనాటి నాయకత్వంపై చర్యలు తీసుకోకపోగా అదనంగా పదవులు ఇచ్చారు నేను పార్టీ సిద్ధాంతాల ప్రచారం బడుగు బలహీన వర్గాల అంశాలను ఎత్తిచూపడం పార్టీ బలోపేతానికి నావంతు అహర్నిశలు కృషి చేస్తూనే ఉన్నాను ఎంతమంది ఎన్ని రకాలుగా నాపై మాట్లాడినా నేను పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశాను అని చెప్పేసి ఇక్కడ రాసుకొచ్చిండు ఇక 2014లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది ఇక 2018 విషయానికొస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ మొత్తం డౌన్ అయిపోయింది అసలు కాంగ్రెస్ పార్టీ ఉన్నదా తెలంగాణలో అనే క్వశ్చన్ మార్క్ అందరిలో ఉండే అయినా కూడా ఈయననేమో ఈయన 2014లోనేమో నా వల్లనే కాంగ్రెస్ పార్టీ అదైపోయిందని చెప్పేసి అవహేళన అపహేళన చేసిండ్రు 2018లో మొత్తం గ్రాఫ్ డౌన్ అయినా కూడా వాళ్ళకు పదవులు ఇచ్చిండ్రు వాళ్ళ మీద ఎసొంటి చర్యలు కూడా తీసుకోలేదని చెప్పేసి పొన్నాల లక్ష్మి ఆయన మాటల్లోనే అర్థమవుతుంది ఎంత భావోద్వేగానికి గురైండు ఎంత బాధతో ఈ అంశాలు రాసుకొచ్చిండని కానీ గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతానికి పూర్తి భిన్నంగా వ్యక్తి స్వామ్యం రాజ్యమేలుతూ కాంగ్రెస్ పార్టీ భూమిపుత్రులుగా ఉన్న మాలాంటి వారిని అవమానపరుస్తూ కొత్తగా వచ్చిన వారికి పెద్ద పీట వేస్తూ అసలు సిసలైన సగటు కాంగ్రెస్ వాది నేడు పార్టీలో పరాయి వాడిగా మారిపోయి ఉనికి కోల్పోయే పరిస్థితి దాపురించింది అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చిండు ఆయన రాసుకొచ్చిండు దాదాపు మనం చూసినాము ఒక 10 రోజులు ఒక ఏఐసీసీని కలవాలని అక్కడ పోయి హస్తినాలో లేకపోతే ఆ ఢిల్లీలో మకాం వేసుకొని కూర్చుంటే కనీసం అపాయింట్మెంట్ ఇచ్చిన పాప అనవోలేదట 10 రోజులు చుట్టూ తిరిగినా కూడా అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళని కలవలేదట మురళీధరన్ని కల్పించి ఆఖరికి మురళీధరన్తోని సీనియర్ బీసీ నాయకులకు కొన్ని మొట్టికాయలు వేసి మరీ పంపించిరట అది పరిస్థితి ఇక ఇక్కడ మనకు రాసుకొచ్చిండు వ్యక్తి సౌమ్యం రాజ్యమేలుతూ కేవలం ఒక వ్యక్తి సౌమ్యమే రాజ్యమేలుతూ కాంగ్రెస్ పార్టీ విధానాలు ఉన్నాయి చాలామంది సీనియర్ నాయకులు వ్యక్తం చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ ఖర్గే విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర నాయకత్వం పోతా ఉన్నది రాష్ట్ర విధానాలు కాంగ్రెస్ రాష్ట్ర విధానాలు అమలైతా ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళ మీద కంప్లైంట్ కూడా ఇస్తామని చెప్పేసి చాలామంది బీసీ నాయకులు కూడా చెప్పుడు జరిగింది ఇక మనకి ఇక్కడ కనబడతా ఉన్నది చాలా బాధకరం ఎక్కడైనా కలిసినా కనీసం నమస్కారం పెడితే మాట్లాడకుండా చూడకుండా అవమానించిన సందర్భాలు చాలా ఉన్నాయట మరి ఇంతలా అవమానించేటట్టు ఏం చేసిండు పొన్నాల లక్ష్మయ్య అనేది అక్కడ క్వశ్చన్ మార్క్ ఇక ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే కనీసం ఒక్కసారి కూడా బదులు ఇచ్చిన సందర్భం లేదు ప్రధానంగా
ना వ్యక్తిగత అంశాలు పక్కన పెడితే కాంగ్రెస్ మూల సిద్ధాంతమైన సామాజిక న్యాయం ఇప్పుడు పాతరేయబడింది. సమాజంలో 50% పైగా ఉన్న బీసీల పట్ల ఇక్కడ అత్యంత అవమానకరంగా వ్యవహరిస్తున్నారు. జనాభా ప్రకారం సీట్లు కావాలని అడిగితే కనీసం చర్చించిన సందర్భం లేదు. ఇక బీసీలకు సీట్లను ఎగ్గొట్టడానికి దొంగ సర్వేలు చేస్తూ సీట్లను ఎగ్గొట్టి మీరు ఓడిపోయే అభ్యర్థులు అన్నట్టు చిత్రీకరిస్తున్నారు. పార్టీలో లేని వ్యక్తులు గెలుస్తారు అంటూ వారికి టికెట్స్ కేటాయిస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారు. రైట్, మొన్నటిదాకా కొన్ని అంశాలు బయటకు వస్తే ఏమన్నారులా, బిఆర్ఎస్ పార్టీ సర్వేలను అంటే తప్పు పుచ్చడానికే పాత సర్వేలు అని చెప్పేసి కొత్త డ్రామా తెరలేపుతుంది, కొత్త డ్రామాకు తెరలేపుతుంది అని చెప్పేసి అన్నారు కదా. మరి ఆ పార్టీ నుంచి బయటికి వచ్చిన వ్యక్తి 40 ఏళ్ళు పార్టీ పుట్టు పూర్వాలు అన్ని తెలిసినోళ్ళు, పార్టీ ఏ విధంగా ఇప్పుడు కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి అన్ని అంశాలు తెలిసి చెప్పినోళ్ళే తప్పుడు సర్వేలు క్రియేట్ చేస్తున్నారు అని చెప్తున్నారు కదా. ఇక దీని మీద నోరెత్తేటోళ్ళు ఒకసారి ఈ లేఖ చూసిన తర్వాత మాట్లాడాలి. ఇది అన్నట్టు మొత్తం మీద ఇంకా కొంతమంది సీనియర్ లీడర్లు సీనియర్ బీసీ నాయకులు కూడా రాజీనామా ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నారు. అటు పొన్నం ప్రభాకర్ కూడా ఒక భయం పట్టుకుంది. ఫస్ట్ బీసీ వాదాన్ని లేవనెత్తిందే పొన్నం ప్రభాకర్ కాబట్టి బీసీలకు కంపల్సరీ టికెట్లు కావాలని ప్రశ్నించింది. అటు గాంధీ భవన్ మెట్లెక్కింది పొన్నాల లక్ష్మయ్య పొన్నం ప్రభాకర్ కాబట్టి ఇటు పొన్నం ప్రభాకర్ కూడా టికెట్ వస్తుందా రాదా అని చెప్పేసి ఆయన కూడా క్వశ్చన్ మార్క్ డైలమాలో ఉన్నట్టు. అంటే కక్షపూరిత చర్యలు కక్ష సాధింపు చర్యలతోనే టికెట్ ఇవ్వకుండా చేస్తారని చెప్పేసి మొత్తం మీద ఏదైతే తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించబోతా ఉన్నదో కాంగ్రెస్ పార్టీ, దానిలో ఈయన పేరు లేదు, పొన్నాల లక్ష్మయ్య పేరు కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి అమ్ముకున్నారు అని చెప్పేసి ముచ్చట్లయితే బయటికి వినబడ్డాయట. ఇక దాని అంశంగానే రాజీనామా చేసినటువంటి కొన్ని విధాలుగా మాటలైతే వినబడతా ఉన్నాయి. మొత్తం మీద ఆయనైతే ఇంకా ముందు ఏ పార్టీలో చేరబోతాడు, రాజకీయ భవిష్యత్తు మీద ఎట్లాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. కానీ చాలా బాధాకరమైన విషయం, ఒక 45 ఏండ్ల రాజకీయ అంటే అంతకుముందు ఉండొచ్చు, 45 ఏండ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఏకకాలంలో ఇట్లాంటి ప్రణాళికలు లేకుండా పదోన్నతులు లేకుండా రాజీనామా ప్రకటించి కన్నీరు గార్చడం అయితే చాలా బాధకరం. ఇక రేపు మరి పొన్నాల లక్ష్మయ్య ఎటు పోతాడు, పొన్నాల లక్ష్మయ్య భవిష్యత్ ఏంది, ఇంకా కొంతమంది సీనియర్ బీసీ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ప్రకటించేటందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ముచ్చట్లయితే వినబడతా ఉన్నాయి. రేపు ఏమైతుందో చూద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ.